श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम ओम दत्तात्रेयं शिवं शांतं सच्चिदानंदमद्वयं आत्मरूपं परं दिव्यां अवधूतं उपास्महे मालाकमंडलधरकर पद्मयज्ञ मध्यस्थापानयुगले ढमरत्रशूले स्वस्ति ऊर्धकरयो शुभचक्रे वंदे मत्तिर्वरदा भुजैक्तेक्तां द्रां दत्ताय नमः। प्रेक्षक महाशयులందరికీ జూలై 21వ తారీఖు 2022 గురువారము శుభోదయము। శ్రీ శుభకృత నామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము బహుళ అష్టమి మధ్యాహ్నం 12:13 వరకు ఉంటుంది। అశ్విని నక్షత్రము రాత్రి 6:41 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 11:17 నుండి మధ్యాహ్నము 12:25 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:38 సూర్యాస్తమయము సాయంత్రం 6:34 వర్జము మధ్యాహ్నం 2:34 నుండి మధ్యాహ్నం 4:12 వరకు ఉంటుంది। మరియు రాత్రి తెల్లవారుజామున 4:43 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 9:57 నుండి ఉదయం 10:49 వరకు ఉంటుంది। మరియు మధ్యాహ్నం 3:08 నుండి మధ్యాహ్నం 4:00 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారమైనటువంటి రాశులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారికి ఈ రోజు ఘాతవారం కాబట్టి వీరు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబవ సద్రాహవునికి కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంత అనగా యజమాని యొక్క కుమారుడు గాని కుమార్తె గాని ఇలాంటి అవరోధనను కూడా తొలగిపోతాయి। అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనక పుష్పరాగం ధరించడం వలన విశేషమైన ఫలితము గురుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనుస్సు రాశి మీనరాశి ఈ రెండు రాశుల వారు కూడా శనగల దానం చేసి కనక పుష్పరాగం ధరించడం వలన విశేషమైన ఫలితము గురుని ద్వారా ఈ రెండు రాశుల వారు పొందవచ్చును। ధనుస్సు రాశి వారు రావు చెట్టును మీనరాశి వారు మర్రి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ మూడు నక్షత్రం వారు కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనక పుష్పరాగం ధరించడం వల్ల ఈ నక్షత్ర జాతకులు గురుని యొక్క అనుగ్రహతను పొందగలుగుతారు। అలాగే పునర్వసు నక్షత్రం వారు వెదర వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురుని ద్వారా మీరు పొందవచ్చును। గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ గురునాంచ గురుం కాంచన సన్నిభం దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి గురుగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత పొందగలుగుతారు। అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది। విద్యాబుద్ధులు బాగా వస్తాయి, తెలివితేటలు బాగా ఉంటాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటుంది, పెద్దల యంద గురువుల యందు మన్నలు పొందగలుగుతారు, గమనించగలరు। అలాగే గురువారం రోజున గురుదేవులైనటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యుల మహారాజు స్వామి సమర్థ మంత్రాలయ గురు రాగేంద్ర స్వామి వారికి భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి పోతురూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి మరియు రామానుజాచార్య వారికి మొదలగు గురుదేవులకందరికి కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, గురువుల యొక్క చరిత్రను గానం చేయండి, గురు చరిత్ర పారాయణ చేయండి, అన్నదాన కార్యక్రమం జరిపించండి, సర్వత్రా అన్నింటా మీకు జయం చేకూరుతుంది। కలియుగ దైవం అయినటువంటి సాయినాథుల వారికి సాయి సత్యవ్రతాలు జరిపించుకోండి, అన్నదాన కార్యక్రమాలు జరిపించుకోండి, తద్వారా మీకు పెద్దల ఎందు గురువుల ఎందు సంఘం ఎందు మంచి మర్యాదతో కలిగి ఉంటారు, ఉన్నత సంఘంలో ఉన్నత స్థితికి రాగలుగుతారు, అన్ని విధాలుగా బాగా ఉంటుంది, గమనించగల అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీనరాశి ఈ శుభకృత నామ సంవత్సరంలో జూలై మాసం నందున ధనస్సు రాశి వారికి గ్రహసంచార అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు, గృహ మరమ్మతులు చేయగలుగుతారు, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి, అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది। అలాగే మీనరాశి వారికి కూడా గ్రహసంచార అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో తీసుకుని వెళ్ళగలుగుతారు, పెద్దల ఎందు గురువుల ఎందు సద్భావంతో ఉండగలుగుతారు, అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది। జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ। ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.